శ్రీకారం. ఒకసారి బక్కా జడ్సన్ అన్న కాల్ చేస్తున్నాడు, చూద్దాము. గుడ్ మార్నింగ్ అన్న, లైవ్ లో ఉన్నాము. అవునవును, యా నేను అదే ఈ వీటి గురించి మాట్లాడుతున్నా, యూత్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాను. సో చూసి కాల్ చేశారేమో అనుకున్నా యాక్చువల్గా. యా ఏంట ఏమండి? అవును ఇయా, అదే సార్ యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతూ ఉన్నాను. అండ్ తర్వాత మన ఏమంటారు ఇవాళ యువ వికాసం అని చెప్పి చేస్తున్నారు కదా పెద్దపల్లిలో, 55,000 కోట్లు ఇచ్చినాం అంటున్నారు. అన్ని పేపర్లలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. సో 55,000 పోస్టుల లెక్క చెప్తాను నీకు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చినామని చెప్తుండ్రు కదా. అవును, ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ డేట్ మీ తారీఖులు చూస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పాత నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ నంబర్ 24/RC1TRT DSC ఇది. అవును, పాత నోటిఫికేషన్ వచ్చేసి 5039. అవును, 5089 సారీ. వీళ్ళు ఇంకా 6,000 పోస్టులు కలిపారు. అవును, 5,973 పోస్టులు వీళ్ళు కలిపారు. ఓకే, అంటే వీళ్ళు ఇచ్చిన 5,000 పోస్టులు. అవును, సివిల్ అసిస్టెంట్ సర్జెంట్ ఇందులో నోటిఫికేషన్ 1/2024 డేటెడ్ 28/6/2026 వేకెన్సీలు వచ్చి 435. అవును, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నోటిఫికేషన్ నంబర్ 2/2024 డేటెడ్ 4/7/2004 వేకెన్సీలు వచ్చి 45. ఇప్పుడు వీళ్ళు 55,000 పోస్టులు ఇచ్చిందంటే ఎవరు నగరం మొత్తం డేటాతో సహా ఉంది. ఓకే, డేటా ఒక్కొక్క నోటిఫికేషన్ నంబర్ తో సహా ఇస్తాను నేను. అందుకనే ఇప్పుడు ఇక్కడ అశోక్ నగర్ లో టోటల్ గా పెట్టినా. ఓకే, ఇంకా చెప్తా టీజీపీఎస్సీ 3,993 పోస్టులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఓకే, ఇలా డేట్ వచ్చి 24/28/2023 నోటిఫికేషన్ 25/2022 ఏ ప్రభుత్వం ఉండే అదే మరి ఇది 1,540 పోస్టులు. ఓకే, ఏఈలు వచ్చి 833 నోటిఫికేషన్ 16/2022 ఓకే ప్రభుత్వం ఉండే అదే గత ప్రభుత్వమే ఉంది. ఈ పరీక్ష ఎప్పుడైంది? 2023 అయింది. అవును, ఏఈలదేమో 2023 అయింది. అవును, జైళ్ళు 1,392 అది నోటిఫికేషన్ 22/23/2022 ఎవరుండే? ఈ పరీక్ష ఎప్పుడైంది? 2023 గత సర్కార్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఈఎంవిఐ 113 అంటే ఎలక్షన్ల ముందు పెట్టారో ఎప్పుడు పెట్టిండ్రో. నోటిఫికేషన్ 38 పరీక్ష అయింది 28/2023 ప్రభుత్వం ఉండే డెఫినెట్ గా. ఇప్పుడు మంది పిల్లల పేర్లు పెట్టి ఉయ్యాల వేసుకున్నట్టు ఉంది కదా ఇవాళ ప్రోగ్రామ్ అంతే అంటారు. ఇట్లా ఒక్కటి కాదు, నా దగ్గర మస్తున్నాయి. ఇప్పుడు దీని మీదనే ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినా చేస్తున్నావు అశోక్ నగర్ లా. ఓకే ఓకే, కానిస్టేబుల్ పోస్టులు 15,644 నోటిఫికేషన్ 25/2022 అవును, 34/2023 పరీక్ష అయింది ఎవరుండే? కానిస్టేబుల్ డ్రైవర్ల పోస్టు 2025 34/2023 ఎగ్జామ్ అండి. ఏ గవర్నమెంట్ ఉండే? ఎస్ఐ ఎస్ఐ పోస్ట్ 554 నోటిఫికేషన్ 25/2022 పరీక్ష అయింది 9/4/2023 ఏ ప్రభుత్వం ఉండే? బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ ప్రభుత్వం చెప్పాలి వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పాలి ఇవాళ చేస్తున్నట్టు ఆయన ఇవాళ మరి స్పీచ్ లో చెప్తాడేమో. మరి జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ పోస్టు నేను ఒకటి కాదు, దాదాపు 20,000 పోస్టులు ఎక్కువ ఉన్నది. అవును అవును, 30,000 పోస్టులు ఎక్కువ ఉన్నది. నువ్వు ఎప్పుడు ఇచ్చినా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చావు? మొత్తం కొడితే ఈ గవర్నమెంట్ నిన్న ఆయన ఇచ్చింది కదా లెక్క, టీజీపీఎస్సీ చైర్మన్ 10,000 పోస్టులు ఇచ్చామని ఆయన చెప్తుండ్రు. అవును అవును, మీరు వాగ్దానాలు ఇచ్చిన 46 జీవో రద్దు చేస్తామని చేసిండ్రా. గురుకుల పోస్టులు 3,000 డిమెరిట్ లిస్ట్ చేయకపోవడం 3,000 పోస్టులు మిగిలినాయి. అవును అదేదా, ఇవన్నీ నాతో నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు జనార్దన్ కూడా ఉన్నాడు. లేదు వాయిస్ వినిపిస్తాడు, వస్తాం. హలో హలో జనార్దన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సార్ ఇవాళ యువ వికాసం గురించి ఏం చెప్తారు మీరు?
కాంగ్రెస్ అనేది నిరుద్యోగులను మోసం చేసింది. ఓకే, ఎట్లా మోసం చేసిందంటే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు 10,000 ఇచ్చేసి 50,000 అని చెప్పుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు అనేటు రేవంత్ రెడ్డి చెప్పాలి, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. అవును అవును. ఒక రేవంత్ రెడ్డి 50 అంటాడు, పేపర్ 53 అంటారు, వేరే వాళ్ళేమో ఆయన చైర్మన్ ఏమో 13,000 అంటారు, శ్రీధర్ రెడ్డి వచ్చే నెల 2 లక్షల ఉద్యోగాలు నింపుతుంటారు. అవును, అసలు వీళ్ళకు పొందని లేదు, అసలు వాళ్ళ కాడ క్లారిటీ ఉందా లేదా? క్లారిటీ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అసలు వాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు అన్న కాడ వేకెన్సీ తీసుకున్నారా లేదా ఏమీ తెలియదు. మాకు ఉద్యోగాలు ఒక్కటే కాదు, నెలకు 4,000 నిరుద్యోగ అభివృద్ధి ఇస్తున్నారు, ఇంతవరకు నిరుద్యోగ అభివృద్ధి ఒక్క పైసా ఇవ్వలేదు. అవును, మాకు 12 నెలలు అరియర్స్ ఇవ్వాలి. ఇప్పుడు నిరుద్యోగ అభివృద్ధి మనిషికి 48,000 ఇవ్వాలి. అవును, తర్వాత మాకు స్కాలర్షిప్స్ ఇవ్వలేదు, స్కాలర్షిప్స్ పెండింగ్ సర్టనే ఉన్నాయి. నాన్ నెట్ ఫెలోషిప్లు ఇవ్వాలి, అది ఇవ్వలేదు. తర్వాత ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. అవును, వీళ్ళు చెప్పినటువంటి ఇంకా చాంతాడు అంటున్నాయి, చాలా ఉన్నాయి. ఉద్యోగాల కానీ ఆగుతున్నారు, మరి ఇవన్నీ ఇవ్వడం లేదు. అవును, ఇవి కాబట్టి కాంగ్రెస్ అనేటటువంటిది మోసం చేయడం కాదు, రేవంత్ రెడ్డి కాదు. అసలు లిటరల్ గా మమ్మల్ని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మోసం చేశారు. మేము వాళ్ళని చూసి ఓటేసినారు, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడనో ఇంకోరు సీఎం అవుతారనో కాదు. వాళ్ళు వచ్చి సభ పెట్టి ఇక్కడ హామీలు ఇచ్చినారు, చేస్తారని ఇచ్చిన ఓటు. అవును, వాళ్ళు వచ్చి సభ పెట్టి హామీలు ఇచ్చినారు కాబట్టి వాళ్ళే ఆన్సర్ చేయాలి. వీళ్ళు 29 జీవన్ తీసుకొచ్చి మోసం చేసారు. అవును, 46 జీవన్ అన్యాయం చేశారు. వీళ్ళ గతంలో ఒక రోజు 2 ఎగ్జామ్స్ ఉండేటప్పుడు మేము పెట్టమన్నారు. ఇక 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జేఈ ఎగ్జామ్ ఉంది, 8 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 వచ్చింది, 2 మంచి పోస్టులే. అవును, మరి 2 ఒకటే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఎట్లా పెడుతున్నారు? అవును అవును, కరెక్ట్. ఓకే, ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నేను మాట్లాడతా వస్తాను అక్కడికి. సో ఇది పరిస్థితి. సో నిరుద్యోగులు సో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మన జనార్దన్ నిరుద్యోగ అధ్యక్షుడు. ఓకే, సో మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినాం ఆల్రెడీ, నిరుద్యోగ భృతి ఏమైంది. సో యూత్ డిక్లరేషన్ సభ సాక్షిగా సరూర్ నగర్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి అని చెప్పి కూడా మనము అడగడం జరిగింది. సో ఇంకా కొత్త విషయాలు ఏమున్నాయి?